నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఎంపీపీ గండవరం సుగుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖల నివేదికలను సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం సభ్యులు అయిన గ్రామ సర్పంచులు ఎంపీటీసీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. చివరగా ఎంపీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య, వైస్ ఎంపీపీ చిన్నపరెడ్డి, ఎంపీడీఓ ప్రత్యూష, పలు శాఖల అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే మిగిలి ఉన్నటువంటి టీచర్స్ ని అక్కడికి ఎస్సీ కాలనీ, పేదల వారి కార్యము, ఈపోఎస్సీ, కట్టపాలెం ఎస్సీ, ఎస్సీ జంగాల కండగా ముత్తుకూరు ఓల్డ్ చేసి అవకాశం ఉంది. కనుక ఈ విషయం సభదృష్టికి తీసుకురావడం జరుగుతుంది. డిఓ ఆఫీస్కి పంపించి అక్కడ ఏదైతే ఆగిపోయినాయో వర్కులు, ఆ వర్కులు కూడా చేపించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కాదు, ఎక్కడైతే టీచర్స్ లేకుండా ఉంటారో లేదా ఎల్లవేళ విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.